సర్వమానవాళి రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు. మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి ప్రభు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయనకు వేలాది స్తుతులు. ప్రస్తుతం కొన్ని కోట్ల మంది క్రైస్తవుల రక్షణను చాలా సులువుగా నాశనం చేస్తున్న ఒక అత్యంత ప్రమాదకరమైన విషయాన్ని గురించి తెలియజేయడానికే మిమ్మల్ని ఇలా కలుసుకున్నాం. మేము చెప్పే విషయాలను హేతుబద్ధంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. పాత నిబంధన క్రియల మూలమైనది, కానీ కృత నిబంధన విశ్వాస మూలమైనది. ఒక వ్యక్తి తన జీవితంలో ఆత్మీయంగా కావచ్చు, శరీర సంబంధంగా కావచ్చు, ఏ విధంగా దీవించబడాలన్నా క్రీస్తునందున్న విశ్వాసమే మూలం. ఆ విశ్వాసంలో ఏ లోపమున్నా ఇక దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యము. యేసుక్రీస్తునందలి విశ్వాసం విషయంలో అభ్యంతరపడితే శిక్ష తప్పదని కూడా వాక్యం హెచ్చరిస్తుంది. పరలోకం అనే మన స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలంటే విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపు మాత్రమే చూడాల్సిందే. మనుషులు రక్షణ పొందడం ఏమాత్రం ఇష్టం లేని సాతాను ఎలాగైనా క్రైస్తవుల రక్షణను పాడు చేయాలని అన్ని విధాలా ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇతర మతాల వారిని రెచ్చగొట్టి యేసుక్రీస్తు భారతదేశం వచ్చి విద్యలు నేర్చుకున్నాడని, యేసుక్రీస్తుకు పెళ్ళయిందని, యేసుక్రీస్తు దేవుడు కాదని, యేసుక్రీస్తు ఒక ప్రవక్త అని, సిలువు మీద చంపబడలేదని, మతస్థాపకుడని ఇలా రకరకాలుగా వాదింపజేస్తూ క్రీస్తు విషయంలో కొందరిని అభ్యంతరపరుస్తున్నాడు. కొన్ని మతాల వారిని, ప్రభుత్వాలని రెచ్చగొట్టి క్రీస్తును నమ్మిన వారిని హింసిస్తూ, చంపిస్తూ, భయపెట్టి కొందరిని విశ్వాసంలో వెనకంజ వేసేలా చేస్తున్నాడు. కాకపోతే ఈ పద్ధతి వలన కోట్ల సంఖ్యలో ఉన్న క్రైస్తవుల్లో వందల సంఖ్యలోని వారిని అభ్యంతరపరచగలుగుతున్నాడు. అందుకే ఈ చివరి కాలంలో మరో భారీ ఉపాయం పన్నాడు. విశ్వాసానికి మూలమైన దానిమీదే దెబ్బతీశాడు. కోట్ల సంఖ్యలో క్రైస్తవుల్ని పక్కదారి పట్టించేశాడు. క్రీస్తును గూర్చిన మాటలు వినడం వలన ఆయన మీద విశ్వాసం కలుగుతుంది. అందుకే సాతాను బోధనే మార్చేశాడు. యేసుక్రీస్తును గుర్చి కంటే ఇతర విషయాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ బోధ జరిగిపోతుంది. అందువలన విన్నవారికి విశ్వాసం కలుగుతుంది, కానీ క్రీస్తు మీద కలగడం లేదు. విశ్వాసాన్ని క్రీస్తు వైపు నుండి సులువుగా మళ్లించేశాడు. ఎప్పుడైతే మన విశ్వాసం వ్యర్థమైన వాటి మీదకి వెళ్తుందో అప్పుడు రక్షణ మనకి దూరమైపోతుంది. ఇప్పుడు ఏ క్రైస్తవుడిని అడిగినా నేను క్రీస్తునందే విశ్వాసం ఉంచుతున్నాను అంటాడు. కానీ వారిలో ఎక్కువ మంది విశ్వాసానికి మూలం వాక్యం కాదు. వారిలో ఎక్కువ మంది నడిచేది క్రీస్తు వైపు చూస్తూ కాదు. ఇక చూడబోయే విషయాలు చాలా సున్నితమైనవి, కాబట్టి మీ మనస్సాక్షిని మీరు విమర్శించుకుంటూ చూడండి. దేవుని ఆత్మ సహాయాన్ని తీసుకుని క్రీస్తునందు విశ్వాసంతో ప్రార్థించమని బైబిల్ చెప్తుంది. కానీ ఇప్పుడు ప్రార్థనా చాపలు వచ్చాయి. ఈ చాప మీద మోకరించి ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి అనే ప్రచారం కూడా చేయబడుతుంది. అనేక మంది వాటిని కొంటున్నారు కూడా. ఈ చాప మీద నుండి చేస్తున్నాను కాబట్టి దేవుడు వింటాడు అనే ఆలోచన ఆ కొన్నవారిలోనికి వస్తుంది. ప్రార్థించేది ప్రభువునే, కానీ విశ్వాసం చాప మీదకు వెళ్ళిపోయింది. ఆత్మ సహాయం కోసం ఆలోచన పోయింది. నిర్జీవమైన చాపను నమ్ముకుంటే నిత్యజీవం ఎలా దొరుకుతుంది? ఓ క్రైస్తవుడా, నీ విశ్వాసం ఎక్కడా? మీలో ఎవడైనా రోగిగా ఉంటే నూనె రాసి ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని వాక్యం చెప్తుంది. కానీ ఈ చివరి దినాల్లో యేసుక్రీస్తు కన్నా ఎక్కువ ప్రాధాన్యత నూనెకి ఇవ్వబడుతుంది. క్రీస్తునందు విశ్వాసముంచి ప్రార్థన చేసి నూనె రాయమని బైబిల్ చెప్తుంటే నూనెకి ప్రార్థన చేసి నూనె మీద విశ్వాసముంచి రాసుకుంటున్నారు. విశ్వాసం నూనె మీదకి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు ఉమ్ముతో కూడా అద్భుతం చేశాడు. రేపు ఎవరైనా తన ఉమ్ముని అమ్మినా దానిని కూడా కొనే పరిస్థితిలో నేటి సంఘం ఉంది. ఓ క్రైస్తవుడా, నీ విశ్వాసం ఎక్కడా? ఒక ఆయన ప్రార్థనా కర్చీఫ్ను కొన్నాడు. తన బైక్లో దాన్ని పెట్టుకున్నాడు. అతడు ప్రయాణం చేస్తుండగా ఒక యాక్సిడెంట్ నుండి దేవుడు అతన్ని తప్పించాడు. ఆ తర్వాత అతడు, నా బైక్లో ఉన్న ఈ కర్చీఫ్ నన్ను యాక్సిడెంట్ నుండి కాపాడింది అని సాక్ష్యం చెప్తున్నాడు. ఇంకొక ఆమె, ఈ కర్చీఫ్ నా తల మీద వేసుకుని ప్రార్థన చేస్తే నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అంటుంది. విశ్వాసులు ఎగబడి ఆ కర్చీఫ్లు కొంటారు. వాళ్ళంతా ఇక కాపుదల కోసం, ఆత్మ పొందుకోవడం కోసం క్రీస్తు మీద కాక కర్చీఫ్ మీద ఆధారపడతారు. వారి విశ్వాసం పక్కత్రోవ పట్టింది. దేవుడు చేసిన కార్యాలను వస్తువులకు ఆపాదించి వ్యాపారం చేసుకుంటుంటే క్రైస్తవులు ఏమాత్రం ఆలోచించకుండా మోసపోతున్నారు. ఓ క్రైస్తవుడా, నీ విశ్వాసం ఎక్కడా? పేతురు, యోహాను కుంటివాడిని స్వస్థపరిచినప్పుడు అందరూ వారి వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే, మాలో ఏమీ లేదు, మా వైపు కాదు క్రీస్తు వైపు చూడండి అని చెప్పారు. కానీ ఇప్పుడు ఫలానా సేవకునితో ప్రార్థన చేయించుకుంటే కార్యం జరుగుతుందనుకుంటూ మనుషుల మీద విశ్వాసం ఉంచుతున్నారు. సాక్ష్యాలు చెప్పేటప్పుడు కూడా ఫలానా సేవకుడు ప్రార్థించడం వలన ఈ కార్యం జరిగిందని చెప్తున్నారు. విశ్వాసం క్రీస్తు మీద నుండి సేవకుని మీదకు వెళ్ళిపోయింది. దీన్ని అదునుగా చేసుకుని ప్రార్థన చేయాలంటే 3,000, 5,000 అంటూ వసూలు చేస్తున్న సేవకులు తయారయ్యారు. ఓ క్రైస్తవుడా, నీ విశ్వాసం ఎక్కడా? చర్చి భవనాలకు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకుంటున్నారు. కొందరు ప్రాంతాల పేర్లు, కొందరు మనుషుల పేర్లు, కొందరు బైబిల్లో ఉన్న ప్రాముఖ్యమైన పేర్లు,
కొందరు యేసుక్రీస్తుకున్న పేర్లు పెట్టుకుంటారు. ఇవన్నీ భవనానికి ఒక గుర్తింపు కోసం, అడ్రస్ కోసం మాత్రమే పెడతారు. కాకపోతే కొందరు మా చర్చి పేరు బైబిల్లో ఉంది కాబట్టి మేము పరలోకం వెళ్ళిపోతాం, మిగిలిన వాళ్ళు వెళ్ళరు అంటున్నారు. మనుషులు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడతారు, చర్చికి ఉన్న పేరును బట్టి కాదు. ఏ పేరు పెట్టినా రాకడలో బిల్డింగ్లన్నీ క్రిందే ఉండిపోతాయి. ఆ పేరును దేవుడే రాసి చూపించినా, మనం వెళ్లే చర్చి లేక డెనామినేషన్ ఎంత పెద్దదైనా, చరిత్ర కలిగినదైనా, కేవలం క్రీస్తునందున్న మన విశ్వాసం మరియు క్రియలను బట్టే తీర్పు నుండి తప్పించబడతాం. కొందరు సేవకులు తమ మినిస్ట్రీ లేక డినామినేషన్ పేరును టీషర్ట్ల మీద, జెండాల మీద, ఇంకా ఎక్కడ పడితే అక్కడ రాస్తూ ఆ పేరును ఫేమస్ చేస్తున్నారు. వీళ్ళు చేసే ఈ హడావిడికి చాలా మంది క్రైస్తవుల విశ్వాసం క్రీస్తు మీద నుండి మినిస్ట్రీ, డినామినేషన్, చర్చిలకు పెట్టబడ్డ పేర్ల మీదకు వెళ్లిపోయింది. విశ్వాసులు తమ చర్చి పేరును బట్టి గర్వించడం, దానినే ప్రచారం చేయడం, దానికున్న పాపులారిటీని బట్టి గొప్పగా చెప్పుకోవడం జరిగిపోతుంది. ఓ క్రైస్తవుడా, నీ విశ్వాసం ఎక్కడ? కొందరు తమను తాము తమ శాఖ వ్యవస్థాపకుని పేరుతో పరిచయం చేసుకుంటుంటారు. మేము ఫలానా ఆయన సహవాసం, ఫలానా వారికి చెందిన వారం అని చెప్పుకుంటుంటారు. ఆదిమ సంఘంలో కూడా ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు ఎవడు పౌలువాడు అంటూ నాటి భక్తులు సూటిగా ఖండించారు. కానీ నేడు విశ్వాసులు అలా మాట్లాడుతుంటే దానిని హెచ్చింపుగా భావిస్తున్నారే తప్ప ఖండించడం లేదు. మనం వెళ్లే మినిస్ట్రీని స్థాపించిన వ్యక్తి ప్రార్థనాపరుడే కావచ్చు, వరాల చేత నింపబడ్డవాడే కావచ్చు, కానీ ఈ ఆధిక్యతలకు కారణం ప్రభువే కాని ఆ వ్యక్తి కాడు. కానీ చాలా సంఘాల వారు వ్యవస్థాపకుని ఫోటోలని ఫ్లెక్స్ల మీద, క్యాలెండర్ల మీద, పుస్తకాల మీద, చర్చి భవనాల మీద వేస్తూ అతనిని గొప్ప చేస్తున్నారు. మీరు క్రీస్తువారు అని బైబిల్ చెప్తుంటే మేము ఫలానా వ్యక్తికి చెందిన వారము అని విశ్వాసులు చెప్తున్నారు. విశ్వాసం క్రీస్తు మీద నుండి వ్యక్తుల మీదకు వెళ్ళిపోతుంది. ఓ క్రైస్తవుడా, నీ విశ్వాసం ఎక్కడ? యేసునామంలోనే రక్షణ దొరుకుతుందని దేవుని వాక్యం మనకు చెప్తుంది. యేసునామం అనగా యేసు అనే అక్షరాల్లో కాదు, యేసు అనే పేరు గలవాళ్ళు పాత నిబంధన కాలంలో కూడా చాలామంది ఉన్నారు. యేసునామంలో అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మాత్రమే రక్షణ దొరుకుతుంది అని అర్థం. రక్షణ అంటే నీటిలో మునగడమో చిలకరించడమో కాదు. రక్షణ అనగా పాపముల వలన మనకు రాబోతున్న శిక్ష నుండి తప్పించబడుట. అది క్రీస్తునందు విశ్వాసం ఉంచడంతో పాటు మారు మనసు పొందడం వల్ల దొరుకుతుంది. ఈ రెండు మన హృదయంలో జరిగిన తర్వాత దాన్ని బహిరంగంగా ఒప్పుకోవడమే బాప్తిజమం. కానీ చాలామంది యేసు అనే అక్షరాల్లో రక్షణ దొరుకుతుందనుకుని నీటిలో మునిగేటప్పుడు యేసునామంలోని పలకకపోతే రక్షణ దొరకదు అని అంటున్నారు. విశ్వాసం క్రీస్తు వద్ద నుండి అక్షరాల మీదకు వెళ్ళిపోయింది. అక్షరాల్లో రక్షణ లేదు, విశ్వాసంలోనే ఉంది. కొందరు నేను బాప్తిజమం పొందేశాను కాబట్టి రక్షణ దొరికేసింది అనుకుంటున్నారు. క్రీస్తును నమ్మి బాప్తిజమం పొందాలి, కానీ బాప్తిజమాన్ని నమ్మకూడదు. నమ్మకం పక్కదారి పట్టింది. రక్షణలో బాప్తిజమం కూడా ఒక అంశం, అంతేకాని రక్షణ బాప్తిజమం ఒకటి కాదు. కొందరు ముంచబడ్డాను కాబట్టి పరలోకం దొరుకుతుంది అని, ఇంకొందరు చిలకరించబడ్డాను కాబట్టి పరలోకం దొరుకుతుందని నమ్ముతున్నారు. విశ్వాసం క్రీస్తు మీద నుండి అక్షరాల మీదకి, బాప్తిజమం మీదకి, బాప్తిజమం పొందే విధానం మీదకి వెళ్ళిపోయింది. ఓ క్రైస్తవుడా, నీ విశ్వాసం ఎక్కడ? కొందరు శనివారం రోజున ఆరాధిస్తేనే రక్షణ దొరుకుతుంది అంటారు. అసలు రక్షణ ధర్మశాస్త్రం వలన ఎలా దొరుకుతుంది? అది విశ్వాసం వలన, కృప ద్వారా దొరుకుతుంది. ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు కృపలో నుండి కొట్టివేయబడతాడు అని బైబిల్ చెప్తుంది. అది క్రీస్తునందు కొట్టివేయబడింది అని పదే పదే చెప్పబడింది. వీళ్ల విశ్వాసం క్రీస్తు మీద నుండి ధర్మశాస్త్రం మీదకు వెళ్ళిపోయింది. ఓ క్రైస్తవుడా, నీ విశ్వాసం ఎక్కడా? కొందరు యేసుక్రీస్తుని హెబ్రి భాషలో యెషువా మెస్సియా అని మాత్రమే పిలవాలి, లేకపోతే రక్షణ లేదు అంటారు. భాషల్ని సృష్టించిన దేవునికి తెలుగు అర్థమవదా? హెబ్రి భాషలోనే పిలవాలా? వీళ్ల విశ్వాసం భాష మీదకి వెళ్ళిపోయింది. ఇంకొందరు నీళ్లు చల్లుతుంటారు, ఆ నీరు తమ మీద పడితే ఏదో మేలు జరిగిపోతుందనుకుంటూ విశ్వాసులు ఎగబడుతుంటారు. వీరి విశ్వాసం నీళ్ల మీదకు వెళ్ళిపోయింది. కొందరు యోర్దాను నదిలో బాప్తిజమం పొందితే పరలోకం వెళ్ళిపోతామని నమ్ముతుంటారు. వీరి విశ్వాసం యోర్దాను నీటి మీదకి వెళ్ళిపోయింది. కొందరు ఎవరో భక్తుని సమాధి దగ్గరున్న మట్టిని తెచ్చుకుని భోజనంలో కలుపుకుని తింటారు. వీరి విశ్వాసం సమాధి మట్టి మీద ఉంది. కొందరు యెరూషలేము నుండి మట్టి తెచ్చుకుని దానిలో కొంచెం తీసుకుని ఎవరైనా సమాధి చేసేటప్పుడు, గృహ నిర్మాణం చేసేటప్పుడు అందులో కలుపుతుంటారు. వీరి విశ్వాసం యెరూషలేము మట్టి మీద ఉంది. కొందరు సిలువు దగ్గర నిలబడి ప్రార్థన చేస్తుంటారు, యేసుక్రీస్తు ప్రతిమను మొక్కుతూ భక్తి చేస్తుంటారు. వీరి విశ్వాసం విగ్రహం మీదకి వెళ్ళిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వాసం సిద్ధాంతాల మీదకి, వస్తువుల మీదకి, వ్యక్తుల మీదకి వెళ్ళిపోయిన క్రైస్తవులు కోట్ల కొలది ఉన్నారు. ఓ క్రైస్తవుడా, మరి నీ విశ్వాసం ఎక్కడుంది? క్రీస్తు మీద ఉందో లేక మరి దేని మీదైనా ఉందో ఒక్కసారి పరీక్షించుకో. నేటి నుండైనా విశ్వాసానికి కర్తయైన క్రీస్తు వైపు చూచుచూ మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిద్దాం. వందనాలు.